అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వ వబర్కాతుహు. అందరికీ నమస్కారం సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖను ప్రక్షాళన చేస్తామని ప్రకటించడాన్ని తెలంగాణ ఆల్మేవా పూర్తిగా స్వాగతిస్తుంది. మరి ప్రధానంగా ఈనాడు విద్యాశాఖ ప్రక్షాళన చేయాలంటే విద్యాశాఖలో అత్యంత ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయినటువంటి ఉపాధ్యాయుల పదోన్నతులను ఏకీకృత సర్వీసులు సాధించడం కోసము దేశ రాష్ట్రపతి గారిని ఒప్పించి రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. దీన్ని మా సంఘపక్షాన ముఖ్యమంత్రి గారికి ఒకవైపు అభినందిస్తున్నాం. కానీ కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు ఆగిపోయినాయి. మేము కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా ఏకీకృత సర్వీసులను ప్రస్తుతానికి పక్కన పెట్టి మేనేజ్మెంట్ వారిగా పదోన్నతులు ఇస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేవలం జీతభత్యాల మీదనే జీవించేటటువంటి ప్రభుత్వ వర్గం ఏదో ఉందంటే అది ఉపాధ్యాయ వర్గమే. మరి ఉపాధ్యాయ వర్గానికి చాలా సమస్యలు ఉన్నాయి. మరి మేము కోరుతా ఉన్నాం ఆర్థిక పరమైన సమస్యలు. ప్రధానంగా ఈనాడు ఉపాధ్యాయులు మెరుగైన పిఆర్సి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, పెండింగ్ డిఏల కోసం ఎదురు చూస్తున్నారు. మరి మెరుగైన పిఆర్సి పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పండిట్ పిఈటీల అప్గ్రేడేషన్ పెండింగ్లో ఉంది, వాటిని కూడా పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 విద్యా సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలనుసారంగా వేసవి కాలంలో మధ్యాహ్న భోజన విధులను తెలంగాణ రాష్ట్రం నుండి ఉపాధ్యాయులు నిర్వహించారు. మరి ఇంతవరకు వారికి రావాల్సినటువంటి సంపాదిత సెలవులు కూడా ఇవ్వడం లేదు. మరి ఆ సంపాదిత సెలవులు ఎందుకు మంజూరు కాలేదో, మంజూరు చేయమని 1000 సార్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ విద్యా సంబంధించిన అధికారులకు అనేక పర్యాయాలు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితులు లేవు. మేము కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రధానంగా మెరుగైన పిఆర్సి పెండింగ్ డిఏల ప్రకటన, అదేవిధంగా ప్రధానంగా మనం తీసుకుంటే ఆర్థిక సమస్యలు. ఈ లాక్డౌన్ సమయంలో 3 నెలల వేతనాలు సగం మాత్రం ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు తట్టుకోలేక 2 ఉపాధ్యాయులు ఆత్మహత్యకు పాల్పడినారు. మరి కరోనా సమయంలో కోవిడ్ చికిత్స అందుకోలేక అచ్చంపేటలో ఒకరు, మిర్యాలగూడలో 1 ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. మేము కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి మీరు మెరుగైనటువంటి హెల్త్ కార్డ్స్ ఇవ్వండి, హెల్త్ కార్డు భరోసా ఇవ్వండి. ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డుతో ఉచితంగా ట్రీట్మెంట్ చేయించండి. ఎందుకంటే ఈనాడు ఆర్థిక సమస్యలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు సొంత డబ్బు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితిలో ఉన్నారు. సొంత డబ్బు పెట్టి అప్పుల పాలై కూడా వైద్యం చేయించుకున్న మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటున్నాయి. అదేవిధంగా ఈనాడు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని గంగా జమున తహజీబ్ అంటుంటారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. తెలంగాణలో 2వ అధికార భాషగా ఉర్దూ అమల్లో ఉంది. మరి మేము కోరుతా ఉన్నాం మాధ్యమాలకు అనుగుణంగా, అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పాఠశాలలో ఒక ఉర్దూ పోస్టును మీరు శాంక్షన్ చేయించండి. దాని ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఉర్దూ మాతృభాష కలిగినటువంటి ముస్లిం ప్రజానీకము వారి యొక్క పిల్లలను చదివిస్తారు. అదేవిధంగా ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ సమయంలో కామన్ తీసుకోకుండా మీడియా వారిగా ఉర్దూ మీడియం వారికి మాత్రమే ఉర్దూ మీడియం పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గాను, తెలుగు మీడియం వారికి తెలుగు మీడియం పాఠశాలలోనే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా ఇస్తే అందరికి కూడా న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ప్రధానంగా చివరిలో ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం ఈ సమస్యల మీద అనేక పర్యాయాలు సంబంధిత రాష్ట్ర అధికారులకు మేము అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అవి ఏటిలో పోసినటువంటి చింతపండు వల్ల మారిపోయినాయి. మేము కోరుతా ఉన్నాం ఏటిలో పిసికిన చింతపండు పులుసేలా కాదో. ఈ సమస్యలన్నీ కూడా మేము అనేక పర్యాలు ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు అనేక విజ్ఞాపన పత్రాల ద్వారా అందించడం జరిగింది. కాబట్టి మేము కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఎలాగో మీరు విద్యాశాఖ ప్రక్షాళనకు సంసిద్ధులు అవుతున్నాం కాబట్టి మీరు తీసుకునేటువంటి ఏ చర్యకైనా, ఎలాంటి మంచి చర్యలకైనా మేము మీకు అండగా ఉంటాము, మీకు మద్దతుగా ఉంటాము.
ఏ కార్యక్రమం కూడా ఉపాధ్యాయులు 100% పాల్గొని జయప్రదం చేస్తాము. మేము ప్రధానంగా మీతో కోరుతా ఉన్నాము, వెంటనే మాకు మెరుగైన పిఆర్సీ ఇవ్వండి, అదే విధంగా డిఏలు ప్రకటించండి, ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయండి, మరి ప్రధానంగా స్పెషల్ టీచర్లకు ఇంతవరకు నోషనల్ ఇంక్రిమెంట్ లేదు కాబట్టి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి, అదేవిధంగా మేనేజ్మెంట్ వారిగా బదిలీలు పదోన్నతులు చేపట్టండి, ప్రతి తెలుగు మీడియం ఉర్దూ మీడియం ప్రతి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఒక ఉర్దూ మీడియం ఒక ఉర్దూ పోస్ట్ను క్రియేట్ చేయండి. ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయి, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ఈ చర్యలు ఉంటాయని కోరుతూ ముఖ్యమంత్రి గారికి మరీ విజ్ఞప్తి చేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, ప్రధానంగా ఆర్థిక సమస్యల పరిష్కారానికి, ప్రధానంగా హెల్త్ కార్డులను ఉపాధ్యాయుల యొక్క జీవితంలో భరోసా కల్పించేటట్టు మీరు పనిచేస్తారని ఆశిస్తున్నాను.